టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా అన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎంత మనీ వచ్చినా కొంచెమైనా ఎలా దాచుకొని మన అవసరాలు ఎలా తీర్చుకోవాలి అనే దాని గురించి టాపిక్. మనం వచ్చేసి మనీ ఎంత కష్టపడి సంపాదిస్తామో అంతకాడికి ఎక్కువ కష్టం వచ్చేసి సేవింగ్ చేసుకోవడం అన్నమాట. ఈ మనీ సేవింగ్ అనేది చాలా 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 కష్టం. ఇది కూడా వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి మాట్లాడుకొని దీనికోసం ఖర్చు పెడదాం, దానికోసం ఖర్చు పెడదాం అనేటటువంటి ఒక చిన్న ప్లానింగ్ అనేది ఉండడం వల్ల కూడా కొంచెం మనీని సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసుని కంట్రోల్ చేసుకోవాలండి. దీనివల్ల కూడా వచ్చేసి మనీ కొంత సేవ్ అవుతుంది. ఏంటంటే మనం దారిలో వెళ్తుంటాం, లేకపోతే ఎక్కడికన్నా వెళ్తుంటాం, లేకపోతే పక్కింటి వాళ్ళు ఏదన్నా తీసుకుని ఉంటారు, ఆ వస్తువు మనకు కావాలని చెప్పేసి టెంప్టింగ్ తోటి ఆ వస్తువుని వచ్చేసి కొనేస్తూ ఉంటాం. కానీ అది మనకు అవసరమా అవసరం లేదా అని చెప్పేసి అప్పటికనవసరం. కానీ అక్కడ ఏంటంటే టెంప్టింగ్ అనేది అనమాట, అక్కడ మనీ లాస్ అయింది. కొద్దిమంది అంటూ ఉంటారు, అబ్బా వీడు చాలా పిసినారా, డబ్బులు దాచిపెడుతూ ఉంటాడు, అస్సలు ఖర్చు పెట్టడోళ్ళు. కానీ ఖర్చు పెట్టని అతని మనసు టెంప్ట్ అవ్వదనమాట. ఆ టెంప్ట్ అవ్వకుండా ఉండడం వల్ల అతను వచ్చేసి ఏంటి, మనీని సేవ్ చేసుకుంటున్నాడు. అది టెంప్టింగ్కి, టెంప్టింగ్ అవ్వకపోవడానికి కారణం వచ్చేసి ఏంటి, టెంప్ట్ అవ్వడం వల్ల మనీ వేస్ట్ అయిపోతుంది, అక్కడ టెంప్ట్ అవ్వలేదు కాబట్టి మనీ సేవ్ అయిపోతుంది అనమాట. ఇది కూడా ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు వచ్చేసి మనందరి దగ్గర వచ్చేసి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఫోన్పే ఇవన్నీ వచ్చిన తర్వాత మనీ కూడా ఖర్చు అవడం ఎక్కువ అవుతుంది. ప్రతి ఒక్కటి వచ్చేసి మనం ఏం చూసినప్పుడల్లా ఏం చేస్తున్నాం అంటే ఆన్లైన్లో బుక్ చేసేస్తాం అనమాట ఆ వస్తువు. అంటే అప్పటికప్పుడు అవసరం తెలియదు అనమాట, ఇది అవసరం అని ఆ నిమిషం అనిపించినప్పుడు టెంప్ట్ అయిపోయి ఆన్లైన్లో బుక్ చేస్తాం. ఈ విధంగా కూడా కొంత మనీ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. అదే అలా కాకుండా మన చేత్తో మనీ అనేది ఖర్చు పెట్టినప్పుడు మనం తీసి 100 కానీ 500 ఇచ్చినప్పుడు అయ్యో డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనే చిన్న థాట్ మనకు వస్తుందన్నమాట. దానివల్ల కూడా వచ్చేసి కొంచెం మనీ సేవ్ చేయడం అనేది ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నిత్య అవసరాలు ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం వచ్చేసి ఇంటికి రెంట్ కట్టాలి, ఇంటి రెంట్, హౌస్ ఓన్ హౌస్ ఉన్నోళ్ళకైతే అవసరం లేదనుకోండి, ఇంటి రెంట్, పాల రెంట్, నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు, ఫోన్ బిల్స్, వెజ్ నాన్ వెజ్, మన ఇంట్లో నిత్యావసర వస్తువులు అనేది ప్రతి ఒక్కటి మనకి అవసరం. కానీ వాటిల్లో ఏది తగ్గిస్తాం, ఏది తగ్గించుకోవాలేవు అనమాట. ఈ వాడుకునే విధానంలో కొంచెం పొదుపుగా వాడుకుంటే సరిపోతుంది. కానీ పలాందానికి ఇంత, పలాందానికి అంత అని చేసి ఎస్టిమేషన్ వేయలేం కదా మనకు వచ్చిన మనీని. ఒక్కో నెలలో వచ్చేసి బంధువులు వస్తారు, లేకపోతే మనకే ఏదన్నా ప్రాబ్లం అవుతుంది, అలాంటప్పుడు మనకి ఇంట్లో ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. హాస్పిటల్కి ఇంత అని చెప్పేసి పర్టికులర్గా ఒక బిల్లు వేయలేం కదా. ఒక్కో నెలలో వచ్చేసి పిల్లలు ఉంటారు, వాళ్ళకి హెల్త్ బాగాలేదు, ఈ 500, 1000, 1500 అయితే సరిపోదు కదా హాస్పిటల్ బిల్లు. అట్లా మనకు వచ్చేటటువంటి అవసరాలను బట్టి మనము ఖర్చు తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ బయటికి పిల్లల్ని తీసుకెళ్ళాము, పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాము, పిల్లలు వచ్చేసి ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి ఇవన్నీ అడిగారనుకోండి, అదంతా వేస్ట్ ఖర్చే. పిల్లలకు బొమ్మలు తీసిచ్చావు వాళ్ళ తృప్తి కోసం మనం తీసిస్తాం, కానీ ఇంటికి వచ్చేసరికి వాడు అది పగలగొట్టేస్తాడు. అంత పెట్టి ఖర్చు చేసినప్పుడు పగలగొట్టేసాడు, మనీ ఏమైపోయింది, అక్కడ వేస్ట్ అయిపోయింది అనమాట. వాళ్ళని చూసో వీళ్ళని చూసో వచ్చేసి పిల్లలకు బొమ్మలు కొనిచ్చడం ఇటువంటివి చేయకూడదు అనమాట. అంటే అనవసరమైన వాటి కోసం ఖర్చు చేయకూడదు అని చెప్పేసి చెప్పడం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇరుగు పొరుగు వాళ్ళు శారీస్ అవి కొన్నారు, ఇవి కొన్నారు అని చెప్పేసి మనం వచ్చేసి అవి కొనకూడదు అనమాట. ఎందుకంటే మన బడ్జెట్ ఎంత ఉందో మన బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకోవాలి, కానీ ఇరుగు పొరుగు వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు, ఇది తెచ్చుకున్నారు అని తెచ్చుకుంటే లాస్ అయ్యేది ఎవరు, మనమే లాస్ అవుతాం అనమాట. అక్కడ కూడా వచ్చేసి మనీ సేవ్ అవుతుంది. నీకు తగ్గట్టు నీ బడ్జెట్లో మనం ఖర్చు పెట్టుకుందాం, అలాంటప్పుడు వచ్చేసి మనీ సేవింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ విధంగా ఎటువైపు నుంచి ఏమొస్తుందో తెలియదు, డబ్బు అవసరం ఎలా వస్తుందో తెలియదు. అలాంటప్పుడు మనము మన దగ్గర ఇవన్నీ వేస్ట్ చేసినప్పుడు ఇరుగు పొరుగు వారిని అడిగితే ఇస్తారా, దానికంతా వేస్ట్ చేసేసారు కదా, దీనికోసం డబ్బులు ఇవ్వాలా, మనం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఎవరు ఇవ్వరన్నమాట. అప్పుడు మన అవసరానికి మనం ఇబ్బంది పడిపోతాం. అలా కాకుండా మనకున్నటువంటి దానిలో కొంచెం మనీని సేవ్ చేసుకోవడం వల్ల మన అవసరాలకు ఉపయోగపడుతుందన్నమాట. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వచ్చేసి వస్తువులు కొనడం, దుబారా ఖర్చులు పెట్టడం ఇటువంటివి ఫస్ట్ మానేయాలి.
ఏదన్నా కొంచెం మనీ లాస్ట్లో మిగిలింది అనుకోండి, ఆ మనీని వచ్చేసి ఇటు అటు ఖర్చు పెట్టుకోకుండా చిట్టీలు వేసుకోవడం, ఇలా చేయడం వల్ల వచ్చేసి మనం కొంచెం కొంచెం మనీని దాచిపెట్టుకోవడం వల్ల అది ఒక కొంత పెద్ద మొత్తం అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మనం ఏదన్నా గోల్డ్ చేయించుకోవచ్చు. గోల్డ్ కూడా వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ అవసరానికి ఉపయోగపడుతుందండి. గోల్డ్ అనేది కూడా గోల్డ్ చేయించుకోవచ్చు. లేకపోతే ఏదన్నా మనం ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, లేకపోతే ఇంటి స్థలం కొనుక్కోవాలనుకుంటాం, లేకపోతే ఇంకేదన్నా ఇల్లు రిపేర్ చేసుకోవాలనుకుంటాం, ఇలాంటి వాటికి వచ్చేసి ఆ మనీ మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిల్లలు ఎక్కువ ఏదన్నా చదివించుకోవాలనుకుంటున్నాం, అలాంటప్పుడు ఫీజులు కట్టడానికి వాటికి వీటికి వచ్చేసి ఆ మనీ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ కోసం మనీ ఖర్చు పెట్టడం మానేయాలి. ఫ్రెండ్స్ ఉన్నారు, 10 మంది ఫ్రెండ్స్ ఒక చోట చేరారు, అది వచ్చేసి నువ్వు ఖర్చు పెట్టేస్తావు, నీ మనీ ఏమైపోయింది, అక్కడ వేస్ట్ అయిపోయింది, రేపు ఎప్పుడన్నా నీకు అవసరమైనప్పుడు వాళ్ళు ఆ మనీ మీకు ఇస్తారా, నా కోసం ఖర్చు పెట్టాడు, అబ్బా ఖర్చు పెట్టినప్పుడు అబ్బా మంచోడు రావాడు అని అంటారు. ఆ మాట మనకు అవసరమా? ఆ మాట కోసం మీ డబ్బులు వేస్ట్ చేసుకుని మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కదా. మనీ దాచుకునేటప్పుడు కొంచెం కొంచెం అయినా అది కొద్ది రోజులకు ఎక్కువ మొత్తం అయిపోతుంది అనమాట. అంత మొత్తం చూసి అయ్యో మనం ఇంత డబ్బు ఆదా చేసామా అని మీకే అనిపిస్తుంది. చిన్న చిన్న మొత్తమైనా కొంచెం కొంచెంగా దాచుకుంటూ పోతే అది కొద్ది రోజులకి పెద్ద మొత్తం అవుతుంది, మీ అవసరాలను తీరుస్తుంది. కొంచెం వచ్చేసి కొంచెం ఏసులో, కొంత ఏసులో మాత్రమే మనం కష్టపడగలుగుతాం, తర్వాత వచ్చేసి కష్టపడలేము. అలాంటప్పుడు ఈ కష్టపడే ఏసులోనే వచ్చేసి మనీ సేవింగ్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడతాం. అదే ఇప్పుడు కష్టపడి మనీ సేవ్ చేసుకున్నాం అనుకోండి, కొంత ఏజ్ వచ్చినాక మనం ఖర్చు పెట్టుకోవడం మనం అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. అంటే కొంత టైంలో కష్టపడి డబ్బులు దాచుకోవాలి, నెక్స్ట్ తర్వాత మనకు నచ్చినట్టు మన జీవితం గడపవచ్చు అనమాట. డబ్బు సేవింగ్ ద్వారా ఈ విధంగా వచ్చేసి మనీ సేవ్ చేసుకోవచ్చు. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఫుడ్ తిని వెళ్ళడం ద్వారా కానీ, పిల్లలకి స్నాక్స్ తీసుకెళ్ళడం వల్ల కానీ మనీ సేవ్ అవుతుంది. ఎందుకంటే బయటకు వెళ్ళామనుకోండి, బయటకు వెళ్ళినప్పుడు తినాలనిపిస్తుంది, బయటకు వెళ్ళినప్పుడల్లా తినాలి అన్న కోరిక పుట్టినప్పుడు రెస్టారెంట్లకు వెళ్తే మనీ ఎంత అవుతుంది, వేస్ట్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఇలా చేయడం వల్ల కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి షాప్స్కి వెళ్ళారు, షాప్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేశారనుకోండి, చూస్తే ఆ వస్తువు కొనాలి ఈ వస్తువు కొనాలని మీకు అనిపిస్తుంది. అది ఎక్కువ టైం కాకుండా కొంత టైంలో కానీ తిరిగి వచ్చేసారనుకోండి, మీకు అవసరమైన వస్తువులు మాత్రమే తీసుకుని ఇంటికి వస్తారు. ఈ విధంగా వచ్చేసి మనీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కడన్నా షాప్స్లో మనం ఏదైనా డ్రెస్సులు ఇలాంటివి కొనాలనుకున్నప్పుడు ఆఫర్స్ పెడతారు కదా, ఆఫర్స్ పెట్టినప్పుడు ఎక్కడ ఆఫర్ ఎక్కువ ఉంది చూసుకొని కొనండి, ఇలాంటి ద్వారా కూడా వచ్చేసి మనీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ సూపర్ మార్కెట్స్కి ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే కప్పులు ఉంటాయి, టీ కప్పులు, లేకపోతే అవి రకరకాల వెరైటీ ఐటమ్స్ ఉంటాయి. ఆ వెరైటీ ఐటమ్స్ మనం చూసినప్పుడు మన కళ్ళు మంచివి కాదనమాట, తీసేసుకుంటాం. అందుకోసం వచ్చేసి అలాంటివి తెచ్చాము ఇంట్లో పెట్టాము, పైన పెట్టుకోవాల్సిందే కదా, అదేం వాడాం కదా ఎప్పుడో కదా, అలాంటివి మన ఇంట్లో కొన్ని ఉంటాయి, అవి పోయిన తర్వాత తీసుకుందాం, తెచ్చి ఉంటాయిలే అని ఆడ పెట్టుకుని వేస్ట్ మనీ వేస్ట్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు కూడా కప్పులు సాసర్లు ఇవి రకరకాలుగా కొనడం ఫస్ట్ మనం మానేయాలి. దీనివల్ల కూడా వచ్చేసి మనీ సేవ్ అవుతుంది. మనకు వచ్చే శాలరీని బట్టి మనకు ఖర్చు ఉంటుందండి. 10,000 వచ్చింది అనుకోండి, దానిలో సర్దుకోవాలి. అలాంటప్పుడు మన బడ్జెట్ ఒకలాగా ఉంటుంది, 20,000 వచ్చింది, 30,000 వచ్చింది, 40,000 వచ్చింది, 50,000 వచ్చింది, దాన్ని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్స్ ప్లాన్స్ అనేవి ఉంటాయన్నమాట. మన బడ్జెట్ ఎంత ఉందో అంతలోనే ప్లాన్ చేసుకుని ఖర్చు పెట్టుకుందాం. పక్కన వాళ్ళ బడ్జెట్తో పోల్చుకొని ఖర్చు పెట్టుకుంటే మనం లాస్ అయిపోతాం, పూర్తిగా వచ్చేసి మన ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల అలా టెంప్ట్ అవ్వకుండా మన బడ్జెట్ని బట్టి మనం వచ్చేసి ప్లాన్ చేసుకుందాం. మన బడ్జెట్ ఎంత ఉందో అంతలోనే ప్లాన్ చేసుకుని ఖర్చు పెట్టుకుందాం. పక్కన వాళ్ళ బడ్జెట్తో పోల్చుకొని ఖర్చు పెట్టుకుంటే మనం లాస్ అయిపోతాం, పూర్తిగా వచ్చేసి మన ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల అలా టెంప్ట్ అవ్వకుండా మన బడ్జెట్ని బట్టి మనం వచ్చేసి ప్లాన్ చేసుకుందాం. ఈ కొంత ఏజ్లో మీరు కష్టపడి మనీ దాచుకుంటే నెక్స్ట్ ఫర్దర్ ఏజ్లో వచ్చేసి, అంటే కొంచెం ఏజ్ వచ్చినాక మీరు హ్యాపీగా జెల్సాగా ఖర్చు పెట్టుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారనమాట. అసలు ఇక్కడ మెయిన్ పాయింట్ సేవింగ్ టిప్స్ ఏంటంటే మనసు టెంప్ట్ అవ్వకూడదు అనమాట. చూసిన వస్తువు వల్ల చూసి టెంప్ట్ అవ్వకూడదు. చూసిన వస్తువు వల్ల టెంప్ట్ అయినప్పుడు ఆ వస్తువు మనకు అవసరమా లేదా, అవసరం అత్యవసరం అయితే కొనుక్కోవాలి, అది అవసరం లేనప్పుడు ఏదో పెట్టుకుందాంలే ఏదో ఉంటుంది పడి ఉంటుంది అనుకున్నప్పుడు ఆ మనీ వేస్టే కదా. అలా టెంప్ట్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాలి.
పక్క వాళ్ళని చూసి ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి కొనడం మానేయాలి. పిల్లలు గారం చేస్తారండి, వాళ్ళకి నచ్చ చెప్పాలి, చూసిందల్లా అడుగుతారు పిల్లలు, వాళ్ళకి తెలియదు కదా. అలాంటప్పుడు అవి మనమే చెప్పుకోవడం వల్ల కూడా వచ్చేసి మనీ సేవింగ్ అవుతుంది. ఈ విధంగా మనీ సేవ్ చేసుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చిందా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అని చెప్పేసి రెడ్ లెటర్స్ రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది, ఆ బెల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.